లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, మనీ లాండరింగ్ కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేశాయి. అయితే ఈ రెండు కేసుల్లో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. గత నెల 26న ఈడీ కేసులో, ఈ నెల 15న సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈడీ కేసులో వేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16న వాదనలు జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో విచారణ ఇవాళ వాయిదా పడింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఇంతకు ముందు కవిత పెట్టుకున్న పిటిషన్ ను ట్రయల్ కోర్టు తోసిపోచ్చింది. కొడుకుకు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో లిక్కర్ స్కామ్ వంటి నేరాల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అంటే ఇక్కడ దీనికి సంబంధించి అంటే రేపటితో కవిత జుడిషియల్ కస్టడీ ముగిలిన నేపథ్యంలో ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోవైపున సిబిఐ కేసుల్లో వాదన జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన రెండు బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు ట్రయల్ కోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సో గత నెల 26న ఈడీ కేసులో, అలాగనే ఈ నెల 15 జరిగే సిబిఐ కేసుల్లో బెయిల్ పిటిషన్ కు సంబంధించిన పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా గతంలో కూడా సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఈ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా కవిత కనుక బెయిల్ మీద బయటకు వస్తే విచారణ సంబంధించిన వ్యవహారంలో ఆమె ఇప్పటికే కీలక దశలో ఉన్న నేపథ్యంలో కేసును తారుమారు చేయడం కానీ సాక్షులు ప్రభావం చేసే అవకాశాలు ఇస్తారు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్న నేపథ్యమే కాకుండా దీంతో సిబిఐ చాలా స్పష్టంగా పెట్టుకుంది. గతంలో ఆమె మొబైల్ హ్యాండిల్ చేయమన్నప్పుడు మొబైల్ లో ఉన్న డేటా మొత్తం, అంటే ఇంటెన్షనల్ గా ఆ సాక్ష్యాలను తారుమారు ఇంటెన్షనల్ గా నేపథ్యంలో ఉన్న మొబైల్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి ఇవ్వడం, తర్వాత ఎవరైతే అప్రూవల్ గా మారారో అప్రూవల్ గా మారిన వ్యక్తులు ప్రయత్నాలు గురి చేసి పూర్తి చేసే ప్రయత్నం చేయడం లాంటి ఇష్యూస్ గతంలో పూర్తిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోపైన దీని సంబంధించి సిబిఐ కూడా తమ వాదనలు పూర్తి గురించిన నేపథ్యం గతంలో ఉంది. అయితే మరి ఇప్పుడు బెయిల్ పెట్టిన సందర్భంగా జరిగే వాదనలో సిబిఐ సంబంధించిన ఈ ఆర్గ్యుమెంట్ సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి వాదన వినిపిస్తున్నారు. అయితే ఈ రెండు కేసులు కూడా చాలా కీలక నేపథ్యంలో బెయిల్ ను రిజెక్ట్ చేయమనే రెండు ఏజెన్సీలు ఇద్దరు అవకాశం కనిపిస్తా ఉంది. ఆ రెండు ఏజెన్సీ కనుక బెయిల్ చేయమని చెప్పి తన పిటిషన్ పిటిష్ పెట్టుకొని తమ వాదన వినిపిస్తున్న నేపథ్యంలో దాని కనుక ఏపీ వస్తే కవిత జుడిషియల్ కస్టడీ మళ్ళీ పొడిగించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి దీని మీద బెయిల్ విషయం మీద మాత్రం కోర్టు ఎలా నిర్ణయం తీసుకున్న అవకాశం ఉందని దాని మీద ఒత్తిడి కొనసాగుతామని సంతోషం. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.